शीरुषम् देवम् विश्वाक्षम् विश्वशम्भुवम् विश्वम् नारायणम् देवमक्षरम् परमम् पदम् विश्वतः परमाम् नित्यम् विश्वम् नारायणकुम् हरिम् विश्वमेवेदम् पुरुषस्तद्विश्वमुपजीवति पतिम् विश्वस्यात्मेश्वरम् शाश्वतकम् शिवमच्युतम् नारायणम् महाज्ञेयम् विश्वात्मानम् परायणम्। शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलम् मङ्गलम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुराम् श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधराम् त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। नेटि कालमान विशेषाल स्वस्ति श्री चांद्रमान जयनाम संवत्सरं उत्तरायणं हेमंत ऋतुवु पुष्यमासं कृष्णपक्षं शुक्रवारं सूर्योदयं 6:53 सूर्यास्तमं 5:58 తిథి ఏకాదశి తెల్లవారుజామున 4:38 వరకు నక్షత్రం విశాఖ ఉదయం 8:44 వరకు వర్జం మధ్యాహ్నం 12:42 నుంచి 2:17 వరకు దుర్ముహూర్తం ఉదయం 9:06 నుంచి 9:50 వరకు మరణ మధ్యాహ్నం 12:48 నుంచి 1:32 వరకు అమృతకాలం రాత్రి 10:13 నుంచి 11:48 వరకు రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12:00 వరకు అష్టకవర్గరీత్యా శుభప్రదమైనటువంటి సమయం రాత్రి 7:00 ఆ సమయంలో చేసేటువంటి దానాధికములన్నీ కూడా చాలా ఉత్తమమైన ఫలితాలను అందజేస్తాయి। అందులోనూ శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతికరంగా మనం కనుక దానాధికం చేసినట్లయితే అనుభవయోగ్యమైనటువంటి సంపద వస్తుంది। అదేవిధంగా ఈరోజు విశేషాలు కనుమ కనుమ నాడు గారెలు నివేదిస్తారు। విశేషించి ఈరోజు సావిత్రి గౌరీదేవి వ్రతం ప్రారంభిస్తారు। దీన్ని ఏమంటారంటే బొమ్మల నోము అనే పేరుతో పిలుస్తారు। మట్టి బొమ్మలు తయారు చేసి వాటిని పూజ చేస్తారు గౌరీ వ్రతంగా। వివాహమైనటువంటి వారు 9 సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు, తర్వాత ఉద్యాపన చేసుకుంటారు। అయితే ఈ 9 రోజుల వ్రతం అన్నమాట, ఇది దాన్ని ప్రారంభించేటువంటి రోజుగా దీన్ని మనం పరిగణన చేస్తాం। అంతకు మించి షట్తెల ఏకాదశి, ఏకాదశి వ్రతం చేయాలి, ఉపవాసం ఉండాలి, అన్నం తినకూడదు, రాత్రి జాగారం చేయాలి, రేపటి రోజున పారణ చేయాలి। అదేవిధంగా ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే నువ్వులతో స్నానం చేయాలి, నువ్వులు నీళ్ళల్లో వేసుకుని ఆ నీటితో స్నానం చేయాలి, తలంటు పోసుకోవాలి। అదేవిధంగా నువ్వులు ఆహారంలో తినాలి, నువ్వుల్ని దానం చేయాలి, నువ్వులతో పూజ చేయాలి, నువ్వులు ఆవుకి పెట్టాలి। ఇలా ఆ నువ్వులను వినియోగించడం ద్వారా శరీరం యొక్క ఆరోగ్యంతో పాటుగా సకల పాపక్షయమవుతుంది అని శాస్త్రం చెప్తోంది। అదేవిధంగా గోవులను శుభ్రంగా కడగడం, నూనె పసుపు ఒళ్ళంతా రాయడం, వాటికి అలంకారాలు చేయడం మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు చేస్తారు। ఈ కనుమ నాడు చేసినటువంటి వీటన్నిటి వల్ల కూడా మనకు పితృదేవతానుగ్రహం, అలాగే దేవతానుగ్రహం, ప్రకృతి యొక్క అనుగ్రహం లభిస్తాయి। నేటి ఆణిముత్యాలు అంతులేని దుఃఖాలను అందించిన విషమ పరిస్థితులే మహాత్ములకు వికాసవాదం నేర్పించిన విద్యాలయాలు।
భగవంతుడు ఎంతో అందంగా అద్భుతంగా సృజించిన జీవితాన్ని నీ అనుమానపు అద్దాలలోంచి చూస్తూ బాధలు కొని తెచ్చుకోకు. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడాను కనుమ పండుగ శుభాకాంక్షలు. కనుమ అనగానే రైతన్నలు అందరకు చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగించేటువంటి ఆ యొక్క ఎడ్లు, ఆవులు మూగజీవాలకు సేవ చేసేటువంటి గొప్ప భాగ్యం కలుగుతుంది. ఈ రోజున సంవత్సరం అంతా కూడాను సేవ చేసి తమ పంటలు పండించడానికి సహకరించినటువంటి ఎద్దులకు, నిత్యం కూడాను తాము జీవించడానికి అనువుగా అందించినటువంటి ఆ యొక్క పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇవన్నీ ప్రసాదించిన గోమాతకు చక్కగా కడిగి శుభ్రంగా వాటిని అలంకరించి చక్కటి పూదండలు వేసి వాటిని అలంకరించి నమస్కృతాంజలు గడించి ఆ ఎడ్లకు అలంకరణ చేసిన పెదప శివ పరమాత్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివాలయం చుట్టూతా కూడా ప్రదక్షిణలు చేయించి ఇంటికి తీసుకుని వచ్చేటువంటి సాంప్రదాయమే కాకుండా ప్రతి రైతు కూడా పులగాన్ని చల్లేటువంటి సాంప్రదాయం, పొలంలో ఉన్నటువంటి జమ్మి చెట్టు వద్ద చక్కగా పూజ చేసి సిద్ధిదాత్రీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా తమ పంటలకు పొలాలకు కూడా ఉండేటట్టుగా ఆ తల్లికి నమస్కారం చేయటం, అలాగే ఇన్నాళ్ళు తమ కుటుంబంలో సేవకులుగా ఉండి పొలం పనిలోనూ వాటిలోనూ సేవ చేసినటువంటి వారందరికీ కూడాను వస్త్రదానం చేయటం, ఇవన్నీ కూడా కనుమ పండుగ నాడు ఆచరించేటువంటి గొప్ప సంప్రదాయం. ఏదైనా కనుమ నాడు రైతులందరూ కూడాను తమ వ్యవసాయ ఉత్పత్తుల సామాగ్రిని కూడాను చక్కగా అలంకరణ చేసి వాటికి కొబ్బరికాయ కొట్టి నమస్కృతాంజలి ఘటిస్తూ చక్కటి పంటలను ప్రసాదించవలసిందిగా ప్రార్థన చేసేటువంటి సాంప్రదాయ లక్షణం, రైతు లేనిదే రాజ్యం లేదు అనేటువంటి సామెతకు నిదర్శనంగా ఈ కనుమ పండుగ చాలా చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈరోజు నుండి కవితాగాన సుధానిధి విద్వాన్ శ్రీ చిలకా వెంకట కృష్ణదాసు గారు రచించిన సూర్యనారాయణ శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకుందాం. ఈ వెంకట కృష్ణదాసు గారు శ్రీకాకుళం నగరంలోని ఉన్నత పాఠశాలలో ఆంధ్రోపాధ్యాయులుగా పనిచేశారు. ఈయన చాలా చక్కని భక్తిభావాలతో సరళంగా ప్రౌఢంగా ఈ శతకాన్ని వ్రాశారు. ఈయన చక్కని హరికథా భాగవతారు కూడా. లెక్కింపంగ తరంబె పాంశుకణముల్ వృక్షావళిన్ వర్షపుంసుకల్గా నగునాదు దోషముల అశ్రోతవ్య దోషాళి పెన్ని కౌనాయడ నొక్క మంచి గుణమేన్ మృగ్యంబు దోషజ్ఞా నా మృక్కుల్ గైకొని సైపుమీ సుతుని తప్పుల్ సూర్యనారాయణ. ఓ సూర్యనారాయణమూర్తి, లెక్కింపంగ తరంబె పాంశుకణముల్. ఒక నదీ తీరానికి వచ్చి ఆ నది బాగా ఎండిపోయినటువంటి సమయంలో చూస్తే బ్రహ్మాండమైనటువంటి ఇసుక ఉంటుంది. ఆ ఇసుక దిబ్బల మీద ఎన్ని ఇసుక రేణువులున్నాయో ఎవరు లెక్కించగలరు? లెక్కింపంగ తరంబె పాంశుకణముల్ వృక్షావళిన్ వర్షపుంసుకల్గా నగునాదు దోషముల. అలాగే చెట్ల పైన వర్షం కురిసినప్పుడు ఎన్ని నీటి చుక్కలుంటాయో
ఒక్కొక్క వృక్షం పైన ఉన్న ఆకులు కొమ్మల పైన ఎన్ని నీటి బిందువులు ఉంటాయో ఎవరైనా లెక్క పెట్టగలరా? నాదు దోషముల నస్రోతవ్య దోషాళి, నేను చేసినటువంటి తప్పులు అవి వినటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటాయి. అశ్రోతవ్య దోషాళి పెన్నికౌ నాయడనొక్క మంచి గుణమే మృగ్యంబు, నాలో ఒక్క మంచి గుణం కూడా లేదయ్యా. నన్ను నేను ఆత్మవిమర్శ చేసుకున్నట్లయితే ఒక్క మంచి గుణం లేదు కదా, ఎన్నో దోషాలున్నాయి నాలో. ఆ దోషాలు ఎన్నున్నాయంటే అవి లెక్కకందవు. దోషజ్ఞ, నువ్వు దోషజ్ఞుడివి. ఎక్కడ దోషం ఉన్నా దాన్ని పటాపంచలు చేస్తావు. దోషాలన్నీ తొలగించేటువంటి పరమ కాంతిస్వరూపుడవు. అటువంటి నీ తేజస్సుతో నా దోషాలన్నిటినీ కూడా తొలగించు. నా మృక్కుల్ గై కొని సైపుమీ సుతుని తప్పుల్ సూర్యనారాయణ, నీ యొక్క అనంతమైన తేజస్సుతో నా దోషాలన్నిటినీ కూడా తొలగించి నీ తేజస్సుని నాలో నింపి నన్ను సన్మార్గంలో నడిపించు. నా మనస్సు, మాట, బుద్ధి వెలుగొందేలా అనుగ్రహించు. వెలుగు దారిలో నన్ను నడిపించు. వెలుగు ముద్దగా నన్ను తీర్చిదిద్దు అంటూ ఆ సూర్యనారాయణుని పైన అత్యంత భక్తితో, ఉపాసనా నిష్టతో అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన శ్రీ శిలకా వెంకటదాసు గారి సూర్యనారాయణ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం సూర్యాయ నమః. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. నమోస్తు నాళీకని భాననాయై, నమోస్తు దుగ్ధోదజిజన్మభూమ్యై, నమోస్తు సోమామృతసోదరాయై, నమోస్తు నారాయణవల్లభాయై. నమో గోభ్యశ్రీమతిభ్యః సౌరభేయిశ్చ ఏవ చ, నమో బ్రహ్మసుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమో నమః. సంక్రమణాన్ని పెద్ద పండుగ అనడం మన ప్రాంతాల్లో ఉన్నటువంటి సంప్రదాయం. అసలు జ్యోతిష్శాస్త్రరీత్యా కానీ, మన ధర్మశాస్త్రరీత్యా కానీ, ఈ ఉత్తరాయణ పుణ్యకాల సమయంలో వచ్చినటువంటి ఈ మకర సంక్రమణానికి త్రిదివ పర్వము అని పేరున్నది. అంటే మూడు రోజుల మహాపర్వంగా చెప్పారు. సంక్రమణానికి ముందు రోజు, సంక్రమణం రోజు, సంక్రమణానికి మరుసటి రోజు, ఈ మూడు కలుపుకుని మూడు రోజుల మహాపర్వం. ఈ మూడు రోజుల్లో చేసినటువంటి సాధనలన్నీ కూడాను అత్యధికమైన సత్ఫలితాలను ఇస్తాయని చెప్తారు. అందుకే భోగి, సంక్రమణము, కనుమ అనే పేర్లతో వ్యవహరిస్తూ ఈ మూడు రోజులు పండుగ చేసుకోవడం మన సంప్రదాయం. అయితే కనుమ అనేటువంటి మాట ప్రధానంగా రెండింటికి కనబడుతుంది. గ్రహణం వచ్చిన మరుసటి రోజుని కనుమ అంటారు, సంక్రమణం వచ్చిన మరుసటి రోజుని కనుమ అంటారు. కొండ కనుమ ఇత్యాదుల వలన ఈ కనుమ కూడా ఒక విధంగా హద్దు వంటిది. ఎలాంటిది అంటే, ఈ కనుమ నాడు ప్రయాణం చేయరాదు అనేది ప్రధానమైనటువంటి నియమం. సంక్రమణం మరుసటి రోజు ప్రయాణములు చేయరాదు పగటిపూట. ఇది శాస్త్రం చెప్తున్న విషయం. అందుకు కనుమ నాడు ఇది గుర్తుపెట్టుకోవాలి. పైగా మన ప్రాంతాల్లో పశుపూజ అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా చెప్తున్నటువంటి అంశం. పంటకు సంబంధించిన వాటినన్నింటినీ ఆరాధించడం భారతీయ సంప్రదాయం. ప్రకృతిలో పరమేశ్వరుణ్ణి చూడగలిగినటువంటి ఒక మహోన్నతమైన సంస్కృతి మనకు మహర్షులు ఇచ్చారు. అందుకే ఏది అనుభవిస్తున్నప్పటికీ కూడా ఒక కృతజ్ఞతతో కూడిన పవిత్ర భావం మన నుంచి వెలికి వచ్చినట్లయితే, ఆ భావ బలం చేత మనం చేసే పని సత్ఫలితాన్ని ఇస్తుంది. అలాంటి ఒక భావ సంస్కారాన్ని కలిగించడం కోసం మన పెద్దవాళ్ళు వివిధములైన ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు మొదలైనవి నిర్ణయించారు. ముఖ్యంగా పంటలు పండించేటప్పుడు భూమిని మనం నమస్కరిస్తాం. పంట చేతికి అందిన తర్వాత కూడా నమస్కారం చేసుకుంటాం. ఇలాగ భూమిని, నీటిని మొదలైన ప్రకృతి సంపదలను కూడా మనం దేవతలుగా భావించడం అనేటువంటి గొప్ప సంస్కారం ఆలోచిస్తే భారతీయ మహర్షులు ఎంత అద్భుతమైన ఆలోచన శక్తితో, దర్శన శక్తితో ఈ సంప్రదాయాన్ని పెట్టారా అని మనకి అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజున పశుపూజ అనేది చేస్తారు. పాలిచ్చే గోవులకు పసుపు కుంకం, పనిచేసే బసవినికి పత్రి పుష్పం అన్నారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. మన పంటకు సహకరించేటువంటి బసవడు అనగా వృషభములు, వాటిని ఆరాధించడం కూడా ఇందులో ఉన్నది. పైగా ఇప్పుడు అనేకమైన నూతన పద్ధతులు మనకు కొన్ని దశాబ్దాల నుంచి వచ్చాయి, కానీ
భారతీయ సంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం అనేటువంటిది గో ఆధారిత వ్యవసాయమే. ఇప్పుడిప్పుడు ఈ కొత్త పద్ధతుల వల్ల వచ్చినటువంటి ప్రమాదాలు కనుగొని మళ్ళీ వైజ్ఞానిక పరీక్షలతో గో ఆధారిత వ్యవసాయమే మనకు ఆరోగ్యకరము అని తెలుసుకుంటూ ఉన్నారు. వీటిని పాశ్చాత్య విజ్ఞానవేత్తలు కూడా రుజువు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా భారతీయ గోవులకు ప్రత్యేకత ఉన్నది. అందుకే భారతదేశం గోవుని అమ్మగా కొలుచుకోవడంలో ఉన్నటువంటి విశిష్టత ఇది. దేనివల్ల మనం గొప్ప ప్రయోజనాన్ని పొందుతున్నామో దాన్ని భగవత్ స్వరూపంగా భావించి ఆరాధించిన ఒక సంస్కారం. ఆ సంస్కారం మనకు ప్రాచీనులు చెప్పారు. అంటే గోవు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వైద్యశాస్త్రపరంగాను మంత్రశాస్త్రపరంగాను గ్రహించినటువంటి మహర్షులు గోవునే దేవతగా ఆరాధిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ గోవులని వృషభాలని ఈ రోజున ప్రత్యేకంగా ఆరాధించడం అనే నియమం వ్యవసాయదారులు పెట్టుకున్నారు. వ్యవసాయ ఆధారమైనటువంటి దేశం మనది. అందుకే రైతులని పంటలని ఎప్పుడు నిర్లక్ష్యం చేయరాదు. వాటిని కానీ నిర్లక్ష్యం చేసామా దేశ అభ్యుదయం దెబ్బతింటుందని ఆనాడు నుంచి మన శాస్త్రములు ఘోషిస్తున్నాయి. ఇప్పటికైనా మనం మేల్కొని రైతుల్ని పంటల్ని అభ్యుదయం ప్రోత్సాహం కలిగించినప్పుడే దేశాభివృద్ధి ఉంటుంది అనేటువంటి విషయం మన ధర్మశాస్త్రాల ఆధారంగానే గ్రహించవచ్చు. అందున ప్రాచీన పద్ధతుల్లో చేసేటువంటి వ్యవసాయం అన్నదే అది ఉత్కృష్టమైనది. పైగా ఈ రైతులు గోవుల మీద ఆధారపడేటువంటి వారు వీరికి పెద్ద హెచ్చరిక ఏమిటి అంటే గోవులు ఒట్టిపోయాయని కానీ లేక అవతలవాడు ఎక్కువ డబ్బిస్తున్నాడని కానీ హింస కోసం గోవుని అమ్మరాదు. అలా అమ్మినట్లయితే ఆ రైతుల జీవితమే అభివృద్ధి చెందదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకు ఆవు ఎలా ఉన్నప్పటికీ కూడా దాన్ని పోషించాలి. అది సహజ సిద్ధంగా తనువు చాలించే వరకు కూడా గోవుని దేవతగా నమ్ముకున్న రైతు ఎప్పుడూ చెడిపోడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కేవలం పాడి పంటకి మాత్రమే కాకుండా గోవు యొక్క ఉనికే మనల్ని పావనలు చేస్తున్నది. ఇది రైతులకి ఎంత అవసరమో ప్రతి మానవుడికి ఎంత అవసరమో గోవుని ఆరాధించడం మనిషికి సంబంధించిన అంశం. ఇది ఎవరు నమ్ముకున్నప్పటికీ కూడా గోవు తప్పకుండా అనుగ్రహం చూపిస్తున్నది. గోవును కొలుచుకుంటే సత్ఫలితాన్ని పొంది తీరతాడు. ఇది ఆనాడు మహర్షులు తమ తపస్సుతో తెలుసుకున్న విజ్ఞానాన్ని మనం వారు చెప్పినటువంటి మాటల ద్వారా ఆచరించి ధన్యులమవ్వాలి. గోవు గురించి వేద విజ్ఞానం చెప్తున్న విషయములు అనేక ఉన్నాయి. ముఖ్యంగా గోవు గురించి అగ్నియ అనే మాట చెప్పింది వేదమంత్రం. అంటే గోవు ఎట్టి పరిస్థితుల్లో హింసింపబడకూడదు. గోషు మారీరిష గావో దబ్ధాహ ఇత్యాది వేదమంత్రముల్లో గోవు పూజ్యురాలే తప్ప దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ హింసించరాదు. గోవుని చంపడం దాకా కాదు, కొట్టడమే మహాపాపమని శాస్త్రం చెప్తున్నది. గోవునందు సర్వతీర్థమయీం దేవీం వేదదేవాత్మికాం శివాం సురభిం యజ్ఞస్య జననీం మాతరం త్వాం నమామ్యహం అని మహాభారతంలోని మాట. సర్వతీర్థమయీ సర్వవేదదేవాత్మిక, అన్ని తీర్థములు గోవులో ఉన్నాయి. సర్వవేదములు సర్వదేవతలు కూడా గోవులో ఉన్నారు. అందు గోవుని ఆరాధించినట్లయితే మన అనేక దేవాలయాలు క్షేత్రయాత్రలు చేసినటువంటి సత్ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా గ్రహదోషాలు పోవాలి అనుకున్నటువంటి వారు గోవునికి సరైన గ్రాసాన్నిచ్చి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకుంటే గ్రహదోషాలు పోతాయి. పైగా ఈ గోవులన్నిటికీ కూడా ముఖ్యమైన దివ్యశక్తి సురభీదేవి అనే పేరుతో ఆరాధింపబడుతున్నది. దీని గురించి మనకు ఉపాసనా శాస్త్రంలో కూడా విశేషములున్నాయి. దీనికి సంబంధించిన మంత్రం కూడా శాస్త్రములున్నది. శ్రీ సురభ్యై నమః, ఇది మంత్రం. శ్రీ సురభ్యై నమః. ఈ మంత్రం 100,000 జపిస్తే చాలు సిద్ధి లభిస్తుంది అని చెప్పారు. అంత సులభం ఇది. అంటే రోజు కొంత చొప్పున్న కొన్ని రోజులు మనం కేటాయించుకొని 100,000 జపం పూర్తి చేయవచ్చు. పైగా ఈ మంత్రంతో కానీ మనం ఆరాధన చేసినట్లయితే ఎలాంటి దుర్లభమైనవైనా కూడా సాధించుకోవచ్చని మనకు దేవీ భాగవతం చెప్తున్న విషయం. అయితే దీన్ని ఆరాధించేటువంటి విధానం ఏమిటంటే, ఘటేవా ధేను శిరసి బంధస్తంభే గవామపి సాలగ్రామే జలాగ్నౌవా సురభిం పూజయేత్ సదా. ఘటేవా ధేను శిరసి అంటే ఒక కలశంలో మనం సురభీదేవిని ఆవాహన చేయవచ్చు. ఈ సురభీదేవి నారాయణుని యొక్క వదన కమలం నుంచి ముందు ఉద్భవించింది ఆ తల్లి. అప్పుడు ఒక అమృతమయమైనటువంటి క్షీరాన్ని గోలోకంలో ఆ శ్రీకృష్ణ పరమాత్మకు ఆ తల్లి ఇచ్చినదని, దాని సంతతే ఈ సమస్త భువనములయందు వివిధములైన గోసంతతిగా ఉన్నది అని మనకు శాస్త్రం చెప్తున్నటువంటి విషయం. ఈ గోలోకం అనేది బ్రహ్మలోకానికి కూడా పైనున్నదిట. అక్కడ దివ్యములైన గోవులున్నాయి. ఈ గోవులు మంత్రస్వరూపములు. అందు గోవునందు సర్వ వేదమంత్రముల యొక్క శక్తి దాగి ఉన్నది. కనుక కలశమునందు సురభీదేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ చేయవచ్చు. అదేవిధంగా గోవు యొక్క శిరస్సున, అంటే గోవుకు మొత్తం పూజ చేసి ఆ శిరస్సునందు
సురభీదేవిని ఆవాహన చేసి ఆరాధన చేయాలి. అందుకే గోవుకి బొట్టు పెట్టడం అనేటువంటి పద్ధతి కూడా మనకి శాస్త్రమని చెప్తున్నారు. అలాగే గోవుని కట్టేటువంటి కొయ్యని కూడా పసుపు కుంకాలతో ఆరాధన చేసి సురభీదేవి పూజ చేయవచ్చు. సాలగ్రామమునందు జలము ఉంచినటువంటి కలశమునందు లేదా గోక్షీరము ఉంచినటువంటి వెండి పాత్రయందు సురభీదేవిని ఆవాహన చేసి ఈ మంత్రసిద్ధిని పొందవచ్చు. ఎటువంటి కోరికలనైనా తీర్చగలిగే శక్తి సురభి ఆరాధన వల్ల ఉన్నది అని శాస్త్రం చెప్తున్న విషయం. పైగా మనకేదో పూర్వ పాప ఫలంగా దుఃఖం వచ్చినప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా సమస్యలు తీరని పరిస్థితి ఏర్పడితే గోసేవ చేస్తే తప్పకుండా ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు అని పూర్వ శాస్త్రములు చెప్పడమే కాకుండా నేటికి ఎందరికో అనుభవసిద్ధమైనటువంటి విషయం. అందుకు నియమబద్ధంగా గోవుని సేవించుకుంటూ ఆ గోవుకి సంబంధించినటువంటి ఫలములు ఆకుకూరలు ఇత్యాదులు ఇస్తూ ప్రదక్షిణాదులతో గో ఆరాధన చేసినట్లయితే ఒక మండల దీక్ష ఏదో ఓ నియమం పెట్టుకుని చేసినట్లయితే తప్పకుండా వాళ్ళ సమస్యల నుంచి బయటపడతారని శాస్త్రం చెప్తున్న విషయం. ఇలాగే మనకి శాస్త్ర గ్రంథాల్లో సుదక్షిణాదేవి దిలీప చక్రవర్తి గో ఆరాధన చేసి సత్సంతానాన్ని పొందారు అని శాస్త్రం చెప్తున్నది. అదేవిధంగా ప్రతిరోజు ప్రాతకాల నిద్ర లేస్తూనే ముందుగా ముగ్గురు వేల్పుల్ని అంటే బ్రహ్మవిష్ణు మహేశ్వరుల్ని ముగ్గురమ్మల్ని తలంచుకుని ఇంద్రాది అష్టదిక్పాలకులు నమస్కారం చేసుకుని సూర్యాది నవగ్రహాన్ని స్మరించుకున్న తర్వాత గోమాతను తలంచుకోవాలని శాస్త్రం చెప్తున్నది. ఈ విషయం మనకు మహాభారతంలో భీష్ముడు స్వయంగా ధర్మరాజుకు చెప్తున్నాడు. ప్రతివారు ప్రాతకాలం అనుకోవలసినటువంటి గోమంత్ర అని ఒకటి శాస్త్రంలో చెప్పారు. గావై పశ్యామ్యహం నిత్యం గావ పశ్యంతు మాం సదా గావోస్మాకం వయం తాసాం యతో గావస్తతో వయం గావో మమాగ్రతో నిత్యం గావ పుష్ఠతయేవ చ గావో మే సర్వతశ్చైవ గవాం మధ్యే వసామ్యహం. ఈ రెండు శ్లోకములు ప్రాతకాలం పఠించదగిన మంత్రములుగా భీష్ముడు చెప్తున్నారు. దీని భావం ఏంటంటే ఆవులు మమ్మల్ని చూచుగాక మేము ఆవుల్ని చూడాలి, మేము ఆవులకు చెందినవారము, ఆవులు మాకు చెందినవి, ఎక్కడ గోవులుంటాయో అక్కడ మేముంటాము, గోవులు మా ముందు ఉండుగాక, గోవులు మా వెనుక ఉండుగాక, మా చుట్టూ గోవులు ఉండాలి, గోవుల మధ్యలో మేము నివసించాలి. ఇది దీని యొక్క భావం. ఈ భావన చాలు మనల్ని రక్షిస్తున్నది. అందుకే గో సంపద సమృద్ధిగా ఉంటే దేశానికి క్షేమం, అలాగా దేశాభివృద్ధికి ఈ గో ఆరాధన అనేది అత్యంత విశిష్టంగా చెప్తున్న శాస్త్రం. పైగా సురభి స్తోత్రాన్ని కూడా దేవి భాగవతం చెప్తున్నది. నమో దేవ్యై మహాదేవ్యై సురభ్యై చ నమో నమః గవాం బీజస్వరూపాయై నమస్తే జగదంబికే క్షీరదాయై ధనదాయై బుద్ధిదాయై శుభాయై సుభద్రాయై యశోదాయై కీర్తిదాయై ధర్మదాయై నమో నమః. క్షీరాన్ని ఇవ్వడమే కాదు ధనాన్ని బుద్ధిని యశస్సుని ధర్మాన్ని క్షేమాన్ని ఇచ్చేది గోమాత. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. ఈరోజు కనుమ. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తమిళనాడు శ్రీరంగంలో కొలువైన శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తోంది మీ ఆరాధన. శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాలలో మకుటాయమానమైన పుణ్య ప్రదేశం శ్రీరంగ క్షేత్రం. ఆదిమ కాలం నుంచి అందివస్తోన్న వైష్ణవ సంబంధిత భావనలకు తొలి సాకార స్వరూపం శ్రీరంగ ఆలయం. శ్రీరంగనాథ నామస్మరణం సర్వ దుష్కర్మ నివారణం సత్పుణ్యజనకం. దక్షిణ భారతదేశంలోని శ్రీవైష్ణవ దేవాలయాలలో అగ్రస్థానం వహించిన దివ్యక్షేత్రం శ్రీరంగం. భారతావనిలో 108 దివ్యక్షేత్రాలుగా కీర్తించబడే వైష్ణవాలయాలలో శ్రీరంగానికి విశిష్టమైన ప్రాధాన్యత ఉన్నది. శ్రీరంగ దీపానికి ఎగువన కావేరీ నది రెండు పాయలుగా చీలి మరల ద్వీపానికి దిగువన ఒకటిగా ప్రవహిస్తోంది.
ఈ రెండు జలపాయాలకు కావేరి కొల్లడం అనేవి పేర్లు. రమణీయమైన వృక్ష జల సౌందర్యంతో, బృహత్తర నిర్మాణాలతో, శిల్ప విన్యాస సోయగాలతో, పౌరాణిక చారిత్రక గాథలకు ఆలవాలంగా శ్రీరంగ ఆలయం మనకు సాక్షాత్కరిస్తోన్నది. శ్రీరంగనాథస్వామిని దర్శించుకోవడానికి భారతదేశం నలువైపుల నుంచి భక్తులు వేలాదిగా వస్తుంటారు. ఆలయాలలో శ్రీరంగ ఆలయానికి ఉన్న విశిష్టత అసామాన్యమైనది. వీటిల్లో మొదటగా భక్తుల నేత్రాలకు గంభీరంగా సర్వోన్నతంగా కనిపించేది మహాగోపురం. దీనిని ఒకప్పుడు బోడి గోపురం అని పిలిచేవారు. అచ్యుతదేవరాయలు ఈ గోపుర నిర్మాణాన్ని మొదలుపెట్టారు. అయితే ఏ కారణం వల్లో ఇది ఆగిపోయింది? అచ్యుత గోపురం, రాయగోపురం అని కూడా దీనిని పిలుస్తారు. ప్రధానాలయ గోపురం వివిధ వైష్ణవ కుటుంబ మహనీయులతోనూ, దేవతలతోనూ అందంగా హృద్యంగా ఉంటుంది. విశాలమైన ఈ ప్రాంగణంలో భక్తులకు ముందుగా గరుడ మండపం దర్శనమిస్తుంది. దీనిని దర్శించుకున్న భక్తులు అనంతరం నారాయణ నామస్మరణం చేసుకుంటూ ముందుకి కదులుతారు. గరుడ మండపానికి ఎదురుగా ఉన్న ముఖమండపానికి చేరుకుంటారు. పదుల కొద్దీ స్తంభాలతో అందంగా ఆహ్లాదకరంగా ఉన్న ఈ మండపం మొదటి భాగంలో భక్తులు రాతి ధ్వజస్తంభాన్ని దర్శించుకుంటారు. ఈ ధ్వజస్తంభానికి సమీపంలో బలిపీఠం కూడా కనవస్తుంది. భక్తులు అనంతరం ఇదే ప్రాంగణంలో కుడివైపున ఉన్న అభయాంజనేయ స్వామి వారి సన్నిధికి చేరుకుంటారు. భారీ విగ్రహ రూపంలో స్వామి శిలారూపంలో భక్తులకు ఇక్కడ దర్శనమిస్తారు. గర్భాలయమంతా నిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉండి వైకుంఠాన్ని తలపిస్తుంది. నిత్యం రంగనాథ నామస్మరణంతో మారుమ్రోగే గర్భాలయంలోని శ్రీరంగనాథుణ్ణి భక్తులు దర్శించుకుని కైమోడ్పులర్పిస్తారు. అనంతరం మరో ప్రాంగణంలో ఉన్న రంగవల్లి అమ్మవారిని కూడా దర్శించుకుని తరిస్తారు. శ్రీరంగనాచ్యార్ కోవెలగా, తాయార్ సన్నిధిగా, శ్రీరంగనాయక మందిరంగా ఈ గుడిని భక్తులు పిలుస్తుంటారు. ప్రతి శుక్రవారం నాడు హరిప్రియకు వైభవంగా తిరుమంజనం, మనోహరమైన అలంకారం, విశేష పూజలు జరుగుతాయి. శ్రీరంగనాథస్వామివారికి రోజూ రాత్రి సమయాలలో చేసే ప్రాకారోత్సవం అత్యంత నయన శోభితం. వైష్ణవాగమ సంప్రదాయ రీతులనుసరించి వేలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. భజనలు, కీర్తనలతో స్వామివారిని కీర్తిస్తూ ప్రాకారం చుట్టూ స్వామివారిని తిప్పుతారు. వేలాది మంది భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొనే ఈ వేడుకను చూడడానికి రెండు కనులు చాలవు అంటే అతిశయోక్తి కాదు. తిరువేదుల మెరసి దేవదేవుడు, తిరువేదుల మెరసి దేవదేవుడు, గరిమల మించిన సింగారముల తోడను, తిరువేదుల మెరసి దేవదేవుడు, దేవదేవుడు. See you.
అమ్మవారి ప్రశ్నలో అన్నిటికన్నా శక్తి అయింది ఏది అని అడుగుతోంది అమ్మవారు అనుకున్నాం కదా. అయితే శక్తుల్లో తేడాలు ఉంటాయా? అయితే శక్తి ప్రవహించే దారుల్లో పెద్ద చిన్న అని ఉంటాయేమో కానీ శక్తులలో చిన్న శక్తి అని పెద్ద శక్తి అని ఉంటాయా? ఉండవు. శక్తి అంతా ఒకటే, అదే అసలు సత్యం. కానీ లోక వ్యవహారంలో చూస్తే శక్తులన్నీ స్వార్థాన్ని సాధించుకునేందుకు, ఇతరులను హింసించేందుకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి కదా. ఇవన్నీ శక్తులు కూడా సాత్వికమైన ఆహారం తీసుకుంటేనా వారు కొంత సాత్వికంగా ఉంటారు. ఉదాహరణకు ఏనుగు సాత్వికమైన ఆహారం తీసుకుంటుంది, దాని పనులు సాత్వికంగా ఉంటాయి, అంటే దాని శక్తి సాత్వికంగా ఉపయోగపడుతుంది అని అర్థం. మరి పులిని చూడండి, మరి దాని ఆహారము క్రూరమే, దాని సంపాదన క్రూరమే, అందుకనే దాని శక్తి అంత క్రూరంగా ఎదుటో వారిని హింసించేందుకే ఉపయోగపడుతోంది అని అర్థమవుతుంది. ఇక్కడ ఈ ఇద్దరిలో ఎవరు తన శక్తిని మరొకరికి పంచలేదు కదా. అంటే లోకంలో అన్ని జీవుల శక్తి ఇంతే, దేవతల శక్తి కూడా ఇంతే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు తమ శక్తిని ఇతరులకు ఎప్పుడైనా పంచి ఇచ్చినా ఏదో విధమైన స్వార్థంతోనే ఆ పని చేస్తారు. కనుక అది పంచి ఇవ్వటమే కాదు, ఈ రూపంగా వాళ్ళు తమ పని చేయించుకుంటున్నారు అని అర్థం. ఏదో రకమైన స్వార్థ స్పర్శ ఉంది కనుక ఈ శక్తులేవి ఉత్తమ శక్తులు కానే కాదు, సంపూర్ణంగా సంపూర్ణమైనటువంటి నిస్వార్థ బుద్ధితో, నిష్కలమైన కరుణతో తన శక్తినంతా పంచి ఇవ్వగల శక్తి ఒక్క సద్గురువుకే ఉంది. అది మనం బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుక దాన్నే మనం ఉత్తమోత్తమైనటువంటి శక్తి అని అంటున్నాం. ఆ ఉత్తమ శక్తి రూపమైనటువంటి గురుతత్వాన్ని ఉపదేశించమని అమ్మవారు ఈ శ్లోకం మొదటి భాగంలో అడిగింది. దాన్నే శ్లోకంలోని రెండవ భాగంలో కూడా గురుతత్వాన్ని బోధించు అని మరింత స్పష్టంగా శివుణ్ణి అడుగుతుంది. అంటే అన్ని శక్తుల కన్నా ఉత్తమమైనటువంటి శక్తి, అన్ని శక్తుల కన్నా మించినటువంటి వ్రతమైనటువంటి శక్తి ఉపదేశాన్ని ఉపదేశించి నన్ను సార్థకత చేయండి అంటూ గురుతత్వాన్ని గురుపదేశాన్ని చేయండి అనింది. ఆ సద్గురు అనుగ్రహం వల్ల తాను సాధించవలసుకున్నటువంటి లక్ష్యాన్ని కూడా అమ్మవారు వివరిస్తుంది. అమ్మవారు కేన మార్గేణ భోస్వామిన్ దేహీ బ్రహ్మమయో భవేత్ కురుమేనుగ్రహం దేవ నమామి చరణౌ తవ. స్వామి, దేహధారి అయిన మానవుడు బ్రహ్మమయుడు కాగల మార్గమేది? దేహధారి అయినటువంటి మానవుడు బ్రహ్మమయం కావాలి కదా. యమమయం కావచ్చేమో కానీ బ్రహ్మమయం ఎట్లవుతాడు? ఏది చూస్తామా, బ్రహ్మమయమయ్యేటువంటి తత్వాన్ని జయగురుదత్.